ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏంటివి అంటే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుడిచ్చేటువంటి ఉపదేశము. నీవు గనక అందుకుంటే, నువ్వు గనక పొందుకుంటే, నువ్వు గనక సంపాదించుకుంటే అవి నీకు జీవాన్ని ఇస్తాయంట, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయంట. అమ్ముతున్నావా ఈ మాట? ఆరోగ్యం పొందడానికి చాలామంది చాలా మందులు వేసుకుంటారు, డాక్టర్లను ఆశ్రయిస్తారు, ఆరోగ్య పద్ధతులు ఎన్నో ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. మంచిదే, అవన్నీ చేయొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మి దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తే, నీ నడవడికను దైవ చిత్తానుసారంగా కనుక ఉంచుకుంటే అవి నీకు జీవమే కాదు, నీ సర్వ శరీరానికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయంట. అంటే మన ఆహార నియమావళితో, మనం వేసుకునేటువంటి ఔషధాలతో, మనం వాడేటువంటి పద్ధతులతో కంటే దేవుని వాక్యంతోనే మనం ఆరోగ్యాన్ని పొందుకుంటాం, జీవాన్ని పొందుకుంటాం. మరి కొన్ని రోగాలకు దూరంగా ఉంటాం, వ్యాధులకు దూరంగా ఉంటాం, మానసిక సంఘర్షణలకు దూరంగా ఉంటాం, ఆయా రకాల ఈతి బాధలకు దూరం అవుతాం. దేవుడు మనకు జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మరి దేవుని వాక్యం దొరుకుతుంది, నువ్వు దాన్ని సంపాదించుకుంటావా? దేవుని వాక్యం అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని కూర్చుకో. చీమలు వేసవకాలమున ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, ఆహారం దొరకదని. మరి ఎంత తెలివైన చీమలు! అందుకే చీమలను చూసి నేర్చుకోమన్నాడు దేవుడు సామెతల గ్రంథంలోనే. మరి నువ్వు కూడా వాక్యం దొరకని రోజులు రాబోతున్నాయి, దొరుకుతున్నప్పుడు పొందుకో, ఈ వాక్యాన్ని చదువు, ఎక్కువగా వాక్యాన్ని విను, దేవుని వాక్యాన్ని నేర్చుకో, తెలుసుకో, ధ్యానించుకో. నువ్వు అన్ని రీతులుగా దీవించబడుతు. నీ శరీరంలో ఆరోగ్యం, నీ మనసుకు ఆరోగ్యం, నీ ఆత్మీయ జీవితంలో ఆరోగ్యాన్ని పొందుకొని జీవాన్ని పొందుకుంటావు.